పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాల వారిని రక్షించవలసిన అవసరం ఉందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యతేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 250 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు కాలుష్య నియంత్రణకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 100,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 2,000 మొక్కలు నాటుతామని, ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చిల్లంచల్ల శ్రీనివాస్, కార్యదర్శి బాబ్జీ మరియు మిల్లు యాజమాన్యం జైని మురళీమోహన్, జైని ప్రకాశ్రావు, పైడిమరి సురేష్, పైడిమరి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. హరితహారమనే పండగ రానే వచ్చిందో, పిల్లా జిల్లా ముసలి ముతక జాతర చేద్దౌరారండో. నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం, నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం, లింగీలో చుక్కల మాదిరి నేలన మొక్కలు నాటుదాం. నేరండో ఇరారండో ఈ ఊరు వాడ కదలండో, చిన్న పెద్ద తేడా లేదు అందరూ ఒకటై రారండోయ్, లేరండోయ్ రారండోయ్ ఊరు వాడా కదలండోయ్. చుట్టున రోడ్డు పక్కన చెరువు కట్టున చేను చుట్టున పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఇంటి చుట్టున రోడ్డు పక్కన చెరువు కట్టున చేను చుట్టున పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా. ఎండా వానకు నీడను ఇచ్చి కాయలు పండ్లు ఇరగా కాసు, మన శాసనసభ్యులు గారు ఏమంటే ఇది ముహూర్తం గట్టి ముహూర్తం చూసుకొని మంచిగా నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమాన్ని ఏ టైం అయితే మొదలు పెట్టిండో నాటి నుంచి నేటి వరకు కూడా నిర్విరామంగా ఒక్కో ప్లేస్ లో ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తూ మరి మొన్నటికి మొన్న కూడా పెద్ద ఎత్తున 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని కన్నీ విని ఎరుగని రీతిలో చాలా గొప్పగా మరి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా రైస్ ఇండస్ట్రీస్ లో మొత్తం కూడా 20,000 మొక్కలు నాటుతామని చెప్పాము. దాదాపు రమారమి ఇంచుమించు అన్ని మిల్లులు కూడా కవర్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని మా వంతుగా మేము పరిరక్షించడం జరుగుతుంది. మరి మన శాసనసభ్యులు అయితే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ మరి మా అందరినీ ప్రోత్సహిస్తూ ఇది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం భావించేసి మనం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేసి మనం మన పొల్యూషన్ లో ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీనెస్ గా హెల్త్ గా ఉండేటట్లుగా మనం అయితే తప్పకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. వారు చెప్పడం వరకే మన బాధ్యత, కానీ అది నిర్వహించేసి మనం పెంచడం, దాన్ని డెవలప్ చేయడము, మనం వేసుకున్నాం అని చెప్పి తృప్తిపడడం, దాన్ని తగ్గట్టుగా ఆస్వాదించడం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమాలు మొత్తం చేసి మనకు మనం మన ఇండస్ట్రీలో చాలా హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా ఉండే ఇంట్లో మనకి సహకరించే విధంగా ఒక ఉపయోగించేసి మనం చేసామని చెప్పిగా ఉండాలి.
అది అందరు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, చెట్లు నాటి దిగ్విజయంగా ముందుకు పోవడం, దానికి మనం పాత్ర దాన్ని మనం స్వీకరించి ముందుకు పోతున్నాం. ఇంకా అభివృద్ధి పదంలో ఉండే విధంగా మీడియాలోని సక్సెస్ఫుల్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ సూర్యతేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛధనం పంచదనం కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా మనలో ఐక్యత అనేది, మన మిల్లర్స్లో ఐక్యత అనేది మొన్న ఆగస్టు 15 రోజు అందరికన్నా ముందు మీరే సుమారు 300 మంది వచ్చినారని మాకు ఒక మేము రూమ్లో ఉన్నప్పుడే వచ్చింది మెసేజ్. నిజంగా ఇలాంటి ఐక్యత కోసం మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆపద వచ్చినా రైస్ మిల్లర్స్ ముందుంటారనే దానికి మొన్న ఆగస్టు 15 నిదర్శనం అని కూడా నేను భావిస్తూ ఎప్పుడూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం ఒక చెట్టు నాటంగానే దాని యొక్క ప్రతిఫలాలు తెలియాలన్నా, దాని యొక్క ప్రతిఫలాలు పొందాలన్నా టైం పడుతుంది. నేను ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానో, మీ అందరినీ ఏకతాటిపై ఎందుకు తీసుకొస్తున్నో అతి త్వరలోనే మీకు ప్రతి ఒక్క మిల్లు ఓనర్కి పార్ట్నర్స్కి అందరికి అర్థమైంది. అంటే నేను మొత్తం చెప్పకూడదు, చెట్టు ఎట్లా పెరిగి ప్రతిఫలాలు వస్తాయో మీరందరూ కలిసి ఉండి ఈ మొక్కను కనుక నాటితే ఆ ప్రతిఫలాలు ఎలా ఉంటాయో అతి త్వరలో మీకే తెలుస్తుంది. మనకు ఈ కార్యక్రమం ఇది ఇప్పుడు చెట్లు అయితే ఎట్లా నాటుతున్నాం రేపొద్దున ఎవరికి ఆపద వచ్చినా ఇదే విధంగా పనిచేస్తారనే ఉద్దేశంతో ప్రతి మిల్లులలో చేయి కడిగడం జరుగుతుంది. మనం ఈ చేయి కడిగించింది ఎప్పటికీ మర్చిపోలేము అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే వారానికో 10 రోజులకు ఏదో ఒక రైస్ మిల్లో ఇలాంటి కార్యక్రమానికి నేను కంపల్సరీగా అటెండ్ అవుతున్నా, కావాలని అటెండ్ అవుతున్నా. నేను వచ్చినట్టు ఇంకో 10 మంది వస్తారన్న ఉద్దేశంతోనే వస్తున్నాను. నేను దయచేసి అర్థం చేసుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మనందరం కలిసిమెలిసి కనుక రైస్ మిల్లర్స్ పార్ట్నర్స్ కానీ ఓనర్స్ కానీ అందరు యూనియన్ బాడీకి సపోర్ట్ చేస్తూ ఒక పుష్పం లెక్క రావాలన్నది నా ఆలోచన ఆశయం. మీరందరూ మంచుకుంటే మన మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం అందరూ మంచుకుంటారనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. సహకారంతో మిల్లుకి మినిమం 100 నుంచి 150 మొక్కలు నాటినట్లయితే దాదాపు 10,000 పైన మొక్కలు నాటడం జరుగుతుంది. మిల్లు గారు చెప్పినట్టు చెట్టు నాటగానే దాని యొక్క ప్రతిఫలాలు, కాయలు కానీ ఫలాలు కానీ 3-4 ఇయర్స్ టైం పడుతుంది మనకి. ఎందుకంటే పొట్టు బూడిద అనేది ఎక్కువ వస్తుంది, దానికి నివారణ చేయాలంటే చెట్లు డెవలప్ చేయాల్సిందే. అది ఇప్పుడు టెంపరేచర్ ఎండాకాలం లెక్కనే ఉంది, కానీ యాక్చువల్గా వానాకాలం టెంపరేచర్ 35 నుంచి 40 వస్తుంది. ప్రతి ఇళ్ళ ఏసీ లేసుకోవడం జరుగుతుంది, ఏసీ లేకపోతే మన కూడా లేనట్లు అయిపోయింది. కాబట్టి అందరూ అవేర్నెస్ తీసుకొని అన్ని మిల్లులలో మినిమం 100 నుంచి 150 మొక్కలు నాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి. మన ఎమ్మెల్యే గారు నేను 15 ఆగస్టు నాడు చాలా మన తెలంగాణ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టు చేశారు. అదొక ప్రయత్నం కాదు, అదొక యజ్ఞం. అది ఎవరి వల్ల కాదు, మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారి వల్లనే అవుతుంది. అది ఒక బిఎల్ఆర్ భక్తుల లక్ష్మారెడ్డి గారి వర్గం తోటి అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది చాలా కొన్ని 100ల మంది స్కూల్ పిల్లలు 1,000 మంది వచ్చి దాదాపు 15,000 మంది 20,000 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు అందరూ మన యొక్క ఈ చెట్లు నాటే కార్యక్రమానికి సూర్యతేజ మిల్లుకు వచ్చినందుకు.